తెలంగాణ సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో, వెబ్సైట్లలో ఎక్కడ చూసినా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా ప్రముఖులంతా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్, కేసీఆర్ బర్త్డే హ్యాష్ ట్యాగ్స్ తో ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు. ధైర్యవంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కరుణామయుడు, ప్రజాకర్షణ కలిగిన క్రియాశీల వ్యక్తి, నేను నాన్న అని గర్వంగా పిలిచే వ్యక్తి మీరు చిరకాలం జీవించాలని, నిబద్ధతో మాలో ఇలాగే స్ఫూర్తిని నిప్పుతుండాలని కోరుకుంటున్న తల్లిని, కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన కూతురు టీఆర్ఎస్ నాయకురాలు కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణ మీ స్వప్నం, ఈ రాష్ట్రం మీ త్యాగఫలం, ఈ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం, ఈ నేలకు మీరే శ్రీరామరక్ష, తెలంగాణ జాతిపిత శ్రీ కేసీఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ను విష్ చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మోదీ. ఇక ఏపీ సీఎం జగన్ కూడా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండాలి అని, మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్తిల్లాలి, సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలి, మీకు ఆర్థిక శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్ చేశారు.